మీరు నిలబడు నా పక్క గ్యాప్ అందరికి చేయి, మా ప్లేకార్డ్స్ ప్లేకార్డ్స్ అందరికి చేయి, అందరికి చేయి. మన చేతుల్లో ఏముండవు, అందరూ వాళ్ళ చేతుల్లో ఉండాలి. మా టీ షర్ట్ క్యాప్ నోళ్ళ ముందుండండి. అంతమందికి ముగ్గురు ముగ్గురు నీట్ గా ఉండాల, ముగ్గురు ముగ్గురు లైన్ నేను కెళ్ళి మనం జరిగింది. ఈ సంవత్సరం మనము మొన్న జరిగిన ఎస్ఎస్ఆర్ కూడా పబ్లికేషన్ మొన్న 22 తారీఖున అన్ని చోట్ల పబ్లిష్ చేసి పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అవి కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మనకి జనరల్ ఎలక్షన్స్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియలో లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎస్ఎస్ఆర్ 2023 వరకు కూడా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కానీ కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ కానీ చాలా దీర్ఘంగా వెరిఫికేషన్ అయ్యి చేయించడం జరిగింది. దాంతోపాటు రూల్ అప్డేషన్ కూడా జరిగి మనం పబ్లిష్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీ అందరికీ కూడా మెంబర్స్ అందరికీ కూడా డూప్లికేషన్ రీత్యా కొత్త ఎడిషన్స్ డిలీషన్స్ అన్ని రీత్యా ఏ ప్రక్రియ చేసుకోవాలనే అంశం మీద అందరికీ అవగాహన కల్పించాం. దీంతోపాటు ఓటర్ అవేర్నెస్ కింద ఒక సుమారు ప్రతి కాన్స్టిట్యున్సీస్కి 3 ఈవీఎంస్ ట్రైనింగ్ ఈవీఎంస్ పెట్టి ప్రతి విలేజ్లో కూడా ఓటు ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఏ విధంగా ఓటు హక్కు మనం వేసుకోవచ్చు అనే అంశం మీద జిల్లా మొత్తం మీద ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వరకుని ఉన్న నోడల్ ఆఫీసర్స్ని అలాగే ఈవీఎంస్ వరకు ఎఫ్ఎల్సీస్ వరకు కూడా అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా ఈరోజు కోటిరెడ్డి సర్కిల్లో ఈ రంగోలీ కాంపిటీషన్స్ ఫ్లాగింగ్ ఆఫ్ కొన్ని బెలూన్ లాంచ్ అయ్యి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా 18 ఇయర్స్ ఎవరికైతే పైన ఎవరికైతే ఓటు హక్కు ఉందో అందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఇది కిక్ స్టార్ట్ మీటింగు. దీని నుంచి ప్రతి వారం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 3 యాక్టివిటీస్ ఓటర్ అవేర్నెస్ ఇచ్చే జరుపుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఎథికల్ ఓటింగ్ మీద కూడా అంటే ప్రతి మనిషి కూడా ఎటువంటి ప్రలోభాలకి లేకుండా వాళ్ళకి డెవలప్మెంట్ కానీ వాటెవర్ పాలసీస్ కానీ చూసి వితౌట్ ఎనీ మనీ ఆర్ మజిల్ పవర్ లేకుండా ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ ఎలక్షన్స్ రీత్యా ఎథికల్ ఓటింగ్ మీద కూడా ప్రజలు కొంచెం అవగాహన కల్పించేటట్టు అవేర్నెస్ కల్పించేటట్టు ఆర్టికల్స్ కూడా ఎక్కువ రాయాలనే విషయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.